అంకిత మై లవ్. నేను ఫస్ట్ నేను చూసింది ఇంజనీరింగ్లో, కాకపోతే అప్పుడు ఇట్స్ నాట్ లవ్, థాట్ ఆఫ్ హ్యావింగ్ గర్ల్ ఫ్రెండ్ అలా జరిగింది. తర్వాత ఆఫ్టర్ వీ హ్యాడ్ అ గుడ్ ఇంటరాక్షన్ మనది లవ్ కింద మారింది. అది కూడా ఎప్పుడు మారిందో నాకే తెలియలేదు. సో సీరియస్లీ గాట్ మ్యారీడ్ టుడే. పెళ్ళి టైంలో అయితే మటుకు లోపలికి నడుచుకుంటూ వస్తున్నాను. వస్తున్నప్పుడు అప్పటివరకు కూడా నోటీస్ చేయలేదు నాకు పెళ్ళైపోతుందని. ఆ వాయిద్యాలు అవన్నీ వినేటప్పటికి అక్కడ ఏడుపొచ్చేసింది చెప్పాలంటే. ఆ మూమెంట్ కంప్లీట్లీ ఇట్ ఇట్ థ్రోన్ మీ ఆఫ్ చెప్పాలంటే. నా పెళ్ళి అయిపోయిందని అప్పుడే తెలిసిపోయింది. కట్టే టైంకి డాడీ ఉండరేమో అనుకున్నాను, కానీ ఆ టైంకి డాడీ అక్కడికి రావడం చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ డాడీ ఆ టైంకి వచ్చా. ఆ టైంకి పర్ఫెక్ట్గా సపోర్ట్ చేసింది, అన్నీ అమ్మే చూసింది చెప్పాలంటే. సుందర్ హీస్ మై సోల్ మేట్ అండ్ ఈవెన్ మై లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు తెలిసిందనమాట. అట్ లాస్ట్ యూ కేమ్ టు నో దాట్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సమ్వన్ లైక్ యూ కమింగ్ టు మై లైఫ్ అండ్ బికమింగ్ మై లైఫ్. Not a part of my life, but becoming my life. Good, but good. I appreciate. Thank you.
really thankful to your parents also for accepting me, your whole family, and you are the one who made me realize what I am, my dreams. Initially, I never thought that someone like you, like I'll fall in love with someone. But it so happened that you came into my life. I felt that you are something to me. I never like got attached with someone like that. Ankita, నీ గుర్తు అంటది ఇట్స్ ఆ ఫస్ట్ లవ్ లెటర్ విచ్ ఐ టోల్డ్ యూ. ఐ వాంట్ టు హోల్డ్ యువర్ హ్యాండ్ విత్ ఆల్ అలాంగ్ మై లైఫ్, ఆల్ మై లైఫ్, అండ్ ఐ విల్ కీప్ ద ప్రామిస్. సో లైక్ ఐ టోల్డ్ యూ మై డియర్, ఐ విల్ బీ విత్ యూ టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. టు ద స్టూడియోస్, lovers, family members and everyone, bye bye. We'll catch up after honeymoon.